నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎంటర్టైన్మెంట్ రీసెంట్గా బాలీవుడ్ హీరోల మనసు మారింది తెలుగు సినిమాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు గెస్ట్ రోల్స్ ఇంపార్టెంట్ రోల్స్లో నటించడానికే కాదు విలన్స్ రోల్స్లో యాక్ట్ చేయడానికి కూడా సై అంటున్నారు బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తెలుగులో ఓ యంగ్ హీరో సినిమాలు నెగిటివ్ క్యారెక్టర్లు నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట బాలీవుడ్ స్టార్ హీరోస్లో అమీర్ ఖాన్ ఒకరు డిఫరెంట్ మూవీస్ కి అమీర్ కేరఫ్ అడ్రస్ అమీర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ తర్వాత వచ్చిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సింగ్ చడ్డ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి కొంతకాలం సినిమాలకి బ్రేక్ ఇస్తానన్న అమీర్ ఇప్పుడు ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట అమీర్ తన మాట బాలీవుడ్ సినిమాలో నటించడానికి వెనక్కి తీసుకోలేదు తెలుగు సినిమాలో నటించేందుకు వెనక్కి తీసుకున్నాడట కేజీఎఫ్ వన్ టూ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి మంచి గుర్తింపు లభించింది కేజీఎఫ్ టూ విడుదల తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్తో సలార్ అలాగే ఎన్టీఆర్ తో ఎన్టీఆర్ థర్టీ వన్ మూవీ కమిట్ అయ్యాడు ప్రజెంట్ తో సలార్ తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీపై ఫోకస్ పెట్టాడు ఎన్టీఆర్ మూవీలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తాడనే వార్తలు ముందుగా వినిపించాయి అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి సంజయ్ దత్ తప్పుకున్నాడట ఇక ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో తెరకెక్కించబోయే ఈ సినిమా కేజీఎఫ్ టూ బడ్జెట్ కంటే మూడు రెట్లు ఎక్కువ బడ్జెట్ కేటాయించారట కేజీఎఫ్ టూ అధీరా పాత్రలో నటించిన సంజయ్ ఎన్టీఆర్ సినిమాలో నటించకపోవడానికి కారణం అమీర్ ఖాన్ అని తెలుస్తోంది డైరెక్టర్ ప్రశాంత్ నేల్ ఈ మూవీ స్టోరీని సంజయ్కి చెప్పగా ఇది నెక్స్ట్ లెవెల్ స్టోరీ అని ఈ సినిమాలో విలన్ పాత్రకి తను న్యాయం చేయలేనని తప్పుకున్నాడట సంజయ్ దత్ అంతేకాదు ఈ విలన్ పాత్రకి సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు సరిపోతారని సజెస్ట్ కూడా చేశాడట ఇక సంజయ్ దత్తే అమీర్ ఖాన్ దగ్గరికి ప్రశాంత్ నీల్ పంపించాడట కథ విన్న అమీర్ ఎన్టీఆర్ కి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టౌన్ లో ఓ టాక్ అమీర్ కి పాత్ర నచ్చితే చాలు ఎలాంటి క్యారెక్టర్ అయినా చేస్తాడు ధూమ్ త్రీ మూవీలో బ్యాంకులు కొలగొట్టే స్మార్ట్ దొంగగా నటించాడు అమీర్ ఖాన్ ఎన్టీఆర్ సినిమాలు అమీర్ ఖాన్ నటిస్తాడనే న్యూస్ బయటకు రావడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీలో అమీర్ ఖాన్ పంతొమ్మిది వందల తొంభైలో అరబ్ దేశాల నుంచి భారత ప్రభుత్వాన్ని గడగడలాడించిన మాఫియా డాన్ పాత్ర చేయబోతున్నట్లుగా తెలుస్తోంది ఈ న్యూస్ కనుక నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండుగ పండుగ ఎందుకంటే ఓ బాలీవుడ్ స్టార్ హీరో తెలుగు సినిమాలు విలన్ గా నటించడం ఇదే అవుతుంది కాబట్టి అయితే అమీర్ ఖాన్ ఎన్టీఆర్ థర్టీ వన్ మూవీలు విలన్ పాత్రలో నటిస్తున్నట్లుగా ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు